वेलकम टू सिटी इंडिया न्यूज़। इक एड़ादी पद्म अवार्डु आंध्र प्रदेश तेलुगु राष्ट्रालकु एड़ दक्काई अंदुलो तेलंगाणकु नालुगु दक्कगा मूडु एपीकी दक्काई। तेलंगाण नुंची दर्शन मोगलय्य कलालु रामचंद्रय्य कलालु पद्मजारेड्डिकी कलाल विभागंलो पद्मश्री अंदुकोनुन्नारु। अलागे कृष्णा एल्ला सुचित्रा एल्लाकु संयुक्तंगा पद्मभूषण अंदुकोबोतुन्नारु। 12 मेट्ल किंदर कलाकारुडु मोगलय्य पद्मश्री पुरस्कारानिकि एंपिकैन दर्शन मोगलयदी नागकर्नूल जिल्ला लिंगाल मंडलम अवसलिकुड्ड 12 मेट्ल किंदन पलकिंचे वारिलो आयन अंकितरं कलाकारुडु पद्मश्री रावडंपै आयन स्पंदिंचारु। किंदन मेट्ल कल अत्यंत अद्भुतमैंदन्नारु। ई कल नातोने अंतमवुतुंदने मनोवेदनतो उन्न समयंलो पद्मश्री पुरस्कारं वच्चिंदन्नारु। दीनि द्वारा तन कलकु जीवं पोसारन्नारु। मुख्यमंत्री केसीआर ई कलनु गुर्तिंचि पुरस्कारान्नि इव्वडंतो अंदरिकी तेलिसिंदनि चेप्पुकोच्चारु। వైవిధ్యమైన ప్రాచీన కళైన 12 మెట్ల కిన్నెర పలికించే రాగానికి పులకరించిన పద్మశ్రీ పురస్కారం మొగిలయ్యను వరించింది। 12 మెట్ల కిన్నెర పలికించే వారిలో ఆఖరి తరం కళాకారుడు మొగిలయ్య। కళాకారుడగా కిన్నెర పాటలతో ప్రతి ఒక్కరిని తన్మయత్వంలో ముంచెత్తుతున్న మొగిలయ్య తరాల తెలుగు జీవన విధానం చారిత్రక గాథలు ఒడిసిపట్టి పాట రూపంలో కిన్నెర మెట్ల ద్వారా ప్రచారం చేస్తున్నారు। వాద్యం పేరునే ఇంటి పేరుగా మార్చుకొని కిన్నెర మొగిలయ్యగా స్థిరపడ్డారు। తెలంగాణ మొదటి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయనను సర్కారు సత్కరించింది। అంతే కాకుండా ఈ వాద్యం ప్రాశస్త్యాన్ని మొగలయ్య ప్రతిభను భావితరాలకు తెలిసేలా ప్రభుత్వం 8వ తరగతిలో ఓ పాఠ్యాంశంగా చేర్చింది। కిన్నెరకు కష్టాల రాగాలు ఈ గుర్తింపుతో మొగలయ్య మనసైతే సంతోషించింది। కానీ కడుపు నిండలేదు। కళాకారుల పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరవలేదు। ఆసరా పింఛన్ అడిగితే వయసు చాలదన్నారు। మొగలయ్య భార్య చనిపోయింది। ఇద్దరు కుమార్తెలకు వివాహాలు చేశారు। పెద్ద కొడుకు హైదరాబాద్ కు వలస వెళ్లి కూలీపని చేసుకొని జీవిస్తున్నాడు। మూడవ కుమారుడు 10వ తరగతి చదువుతుండగా రెండవ కుమారుడు మూర్ఛ వ్యాధితో బాధపడుతున్నాడు। అతని వైద్యానికి నెలకు 4000 రూపాయల వరకు ఖర్చు అవుతోంది।